అన్నీ కూడా మాకు సక్రంగా మా ప్రతిదీ కూడా మా ఇంటికి వస్తుంది సక్రంగా మా ప్రతి పథకాలు కూడా మాకు అందుతున్నాయి ఇన్నాళ్ళ ఏముందంటే పెద్ద పెద్ద నాయకుల చేతుల్లోంచి రాబోతే మా చేతికి ఏం వచ్చి కాదు లంచలేని పరిపాలన ఇది దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతిదీ కూడా సతీసేవన చేస్తున్నారు అందుబాటులో మా అందుబాటులో మాకు ప్రతి విషయాలు మాకు అందుబాటులో ఉంటున్నాయి ఏ ఇబ్బంది లేదు చాలా సక్రంగా చేస్తున్నాడు మహానుభావుడు ఇప్పటివరకు ఏమేమి పథకాలు అందాయి మీకు మాకు ఆయన పెట్టిన పథకం ప్రతి పథకం అందిందమ్మా మాకు ఆయన పెట్టిన పథకం ఏది మేము మిస్ అవ్వలేదు ప్రతి పథకం లద్దె పొందాం ఎవరో కొంతమంది భూమి లేనివాడికి రైతు భరోసా ఇలాంటివి ఏమైనా పడకపోతే పడకపోతే చెప్పలేం కానీ భూమి ఉన్నవాడికి రైతు భరోసా అమ్మఒడి ఇలాంటివి అన్నీ కూడా ప్రతి విషయం కూడా క్లియర్గా స్వట్టంగా ఎవరి అకమిట్లో కలిపి వచ్చి పడుతున్నాయి ఏమి ఇబ్బంది లేదు కానీ రాష్ట్రానికి అభివృద్ధి లేదని అంటున్నారు మరి అంటారమ్మా కిట్టి కిట్టలు ఉంటారు ప్రతిపక్షంగా 10 మంది ఉంటారు ఏముంటే వాళ్ళు కొల్లుమంట ఏముందంటే ఇలా పరిపాలన చేస్తాడు కదా అని చెప్పాడు కొల్లుమంట అంతేగాని సతి శ్యామలంగా చేస్తాడు మహానుభావుడు చేతి దండం పెట్టలేదు ఎలా ఎవడ కూడా నేరుగా నా ఇంటి తెచ్చిన పెన్షన్ ఇస్తున్నాడు మహానుభావుడు ఎవడు బాబు ఎక్కడికో బాబు లెగలేని ముసలు ఉందా దానికి ఇంటికి లెగ్గొట్టి ఏలెట్టి వారంటీలు తెచ్చి చేతిలో పెట్టి డబ్బులు ఇచ్చిపోతున్నారు ఇంతగా పరిపాలన ఎవరు చేస్తాడమ్మా ఏముందంటారో రకరకాలుగా అంటారు ఇవన్నీ ఏమి లేదు చంద్రబాబు అప్పు చేయలేదా జగన్ అప్పు చేయకపోలేకే రాజీ ఏమొద్దండి తీసుకోండి తప్పేం లేదు ఉన్న మాట చెప్తున్నాను ఉండవలసిన మాట చెప్తున్నాను జరిగినయ్యా ఇందులో వా తప్ప ఏం లేదు జగన్ పరిపాలన ఏం పాలిటీ లేదు పథకాలు తినేసేసి కొంతమంది ప్రతిపక్షంగానే జగన్ వస్తే చచ్చిపోతాం జగన్ వస్తే చంపేస్తాడు ఇది కొంతమంది యాసాలు పథకాలు దేనికి తినేసి ఇందులో అమ్మ ఏదో వా తప్పు లేదు ఉన్నది చెప్తాను బ్యాంక్ డైరెక్టర్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ చెప్తాను ఆయన గురించి ఎటువంటి అంత జగన్ పరిపాలన అంచనాకి ఎవడో సరిపోరమ్మా అది మెయిన్ 60 సంవత్సరాలు పెట్టి నాయకుడు జనాలకి ఎవడో కూడా ఎవడ ఒక్కడి దగ్గర రికమెండేషన్ లేకుంటే ఎవడ కమిటీలో నేరుగా వచ్చి పడుతున్నాయి డబ్బులు ఇన్నాళ్ళ పెన్షన్ తీసుకోవాలంటే అక్కడ భార్య కొడుకు 10 ఇక్కడ రాచి కొడుకు 10 కమిషన్ తీసేదెంగి వాళ్ళు అవి ఏమీ లేవు పోయే అన్ని రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు అలాంటిది లేకుంటే ఎలా మేము మంచం మేయించి పడుకుని లెక్కంటేనే మా డబ్బు నేరుగా మా అకౌంట్లో తెచ్చి తీసి మా చేతిలో పెడుతున్నారు మహానుభావుడు ఎవడ ఎవడమ్మా చేసేవాడి పరిపాలన ఏ చంద్రబాబు అప్పులు చేయలేదా అంతకుముందు ఆయన ఇంట్లో సొమ్మైన పెట్టాడు చంద్రబాబు అదే ప్రభుత్వంలో అప్పు చేసి పెట్టాడు ఆయన ఈయన అప్పు చేస్తాడు నిజంగా ఈ జగన్ కాకపోతే ఈ కరోనా వల్ల ఇంకా చాలా మంది చచ్చిపోతుంది ఇప్పటికి ఈ కరోనా వల్ల ఈ జగన్ కాబట్టి తట్టుకున్నాడు ఎక్కడో కాడ పాటలు పడి రకరకాల వ్యవహారం చేసి జగన్ జనాన్ని కాపాడాడు అది మన గొప్పతనం ఆయనకే జగన్ కు ఉందా రెండు వాళ్ళకి ఛాన్స్ లేదు అన్ని పార్టీలు అంటే ఏకమోనే ఉండవాడు డిపాజిట్ రారు ఎన్ని పార్టీలు అంటే ఏకమోనే ఆయన ఒంటరిగానే పోరాడతాడు ఒంటరిగానే గెలుస్తాడు మళ్ళీని అందులో ఎటువంటి ఇబ్బంది లేదు అదమ్మా.